ఈ వీడియోలో మనం షిన్చాన్ అండ్ డోరేమాన్ గురించి అసలు కథ తెలుసుకుందాం. షిన్చాన్ అండ్ డోరేమాన్ నిజంగా కార్టూన్సా లేక నిజ జీవితం నుంచి ఇన్స్పైర్ అయి తీసారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, పూర్తిగా చూడండి. షిన్చాన్ కు మరియు డోరేమాన్ కు ఒక స్టోరీ ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనం షిన్చాన్ దగ్గరకు వెళితే, మీరు గూగుల్లోకి వెళ్లి షిన్చాన్ రియల్ లైఫ్ స్టోరీ అని కొడితే ఇలా ఎన్నో రకాల వెబ్సైట్ లో ఒకే ఒక స్టోరీ వస్తుంది. ఏంటంటే, జపాన్ లో ఒక మహిళ ఉండేది, ఆమెకు ఒక 5 ఏళ్ల కొడుకు ఒక చిన్న కూతురు ఉండేవాడు. ఈ 5 ఏళ్ల కొడుకునే మనం షిన్చాన్ అని అనుకుందాం. అయితే షిన్చాన్ వాళ్ళ అమ్మ ఒక రోజు షాపింగ్ లో బిజీగా ఉంది. అయితే షిన్చాన్ వాళ్ళ చెల్లి రోడ్డు మీదకి వచ్చింది. అలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు షిన్చాన్ వాళ్ళ చెల్లి మీదకి ఒక కారు వేగంగా దూసుకొని వస్తుంది. అలా చెల్లిని కాపాడదామని షిన్చాన్ కూడా వెళ్లి ఆ కారు యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోతారు. అయితే ఇది చూసిన వాళ్ళ పేరెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. అయితే షిన్చాన్ వాళ్ళ అమ్మ పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టింది. అది ఎలా అంటే, షిన్చాన్ మరియు వాళ్ళ చెల్లి బ్రతికుంటే ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా అల్లరి చేసేవారు అని పెయింటింగ్స్ వేసేది. అయితే ఒకసారి ఈ పెయింటింగ్స్ ను షిన్చాన్ క్రియేటర్ అయిన అశుతోష్ చూస్తాడు. అలా చూసి ఒక కామిక్ బుక్ గా రాస్తాడు. అలా రాసినప్పుడు అది చాలా అంటే చాలా పాపులర్ అయింది. దాని పాపులర్ ను చూసి దీన్ని ఒక యానిమేటెడ్ కార్టూన్ గా తీస్తారు. అలా ఈ షిన్చాన్ కార్టూన్ మన ముందుకి వచ్చింది. కానీ ఈ స్టోరీ ఫేక్. షిన్చాన్ క్రియేట్ చేసిన యోషితో యోషై చిన్నతనంలో ఎలా అయితే ఉందామనుకున్నాడో అది షిన్చాన్ క్యారెక్టర్ లో చూపించాడు. షిన్చాన్ లో ఉండే కాసుకోబే టౌన్ నిజంగానే జపాన్ లో ఉంది, కానీ దాని పేరు ఇప్పుడు షిన్చాన్ టౌన్ గా మార్చారు, ఎందుకంటే షిన్చాన్ పాపులర్ వలన. సో షిన్చాన్ అనేది నిజ జీవితంలో లేదు, అది ఒక ఫ్రిక్షనల్ స్టోరీ. ఇప్పుడు మనం డోరేమాన్ దగ్గరకు వద్దాం. డోరేమాన్ కూడా ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీలో నోబితాకి ఒక డిసార్డర్ ఉంది, అదే స్కిజోఫోనియా. అది ఏంటంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం. అలా డోరేమాన్ కూడా ఊహించుకునేవాడు. ఇది చూసి వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. అప్పుడు డాక్టర్, నీకు ఒక జబ్బు ఉంది, డోరేమాన్ అనేవాడు అసలు లేడు, నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్పాడు. ఆ ఒక్క మాట విన్న తర్వాత నోబిత డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు, ఎందుకంటే అప్పటి వరకు నోబితాకి డోరేమానే బెస్ట్ ఫ్రెండ్. అలా అయినసరికి ఆ బాధని తట్టుకోలేక వాళ్ళ నాన్న గన్ను తీసుకుని కాల్చుకుని చనిపోతాడు. ఇలా ఈ స్టోరీ ఆధారంగా డోరేమాన్ క్రియేట్ చేసిన ఫిజుకో ఫుజియో ఈ కార్టూన్ ని మన ముందుకి తెచ్చారు అని అంటారు. కానీ ఇది కూడా ఫేక్. డోరేమాన్ క్రియేట్ చేసిన ఫిజుకో ఫుజియో ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఈ వీడియోలో షిన్చాన్ మరియు డోరేమాన్ రెండు నిజ జీవితంలో లేవు, ఇవి కేవలం ఫిక్షనల్ స్టోరీస్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.